నిర్మాణమే తమ లక్ష్యమని డిపీటీ సీఎం భట్టి అన్నారు అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ ప్రజాభవనలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వే చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామన్నారు ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని ఆ సమాచారం మేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికీ అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు ఈ సర్వే సమాజం యొక్క ఎక్స్రే వంటిదన్నారు ఇక ఈ సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్నంతా డిజిటలైజ్ చేస్తామన్నారు ఈ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ సర్వే సమాచారం కీలకంగా మారబోతున్నదన్నారు తెలంగాణలో జరుగుతున్న ఈ సర్వే భవిష్యత్తులో దేశానికి దిశ దశా నిర్దేశం చేయనున్నట్లు చెప్పారు భవిష్యత్తులో రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలోనూ ఈ కులగలను చేపట్టి తీరుతామన్నారు ఉన్నతమైన లక్ష్యం కోసం జరుగుతున్న ఈ సర్వేను ప్రజలంతా స్వాగతించి ఎన్యుమినేటర్లకు సమగ్రమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఎన్యుమినేటర్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ కంటే ఎక్కువ లేకుండా ఉండేటట్టుగా ఈజీగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అట్లాగే ఈ ఎన్యూమినేటర్ ప్రతి పది మందిని పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను కూడా నియమించడం జరిగింది ఈ సూపర్వైజర్లందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎన్యూమిరేటర్స్ని కోఆర్డినేట్ చేస్తూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు రాష్ట్రంలో ఈ బ్లాక్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని అమలు చేయడం కోసం తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై మంది ఎన్యూమిరేటర్ని ఎంపిక చేయటం జరిగింది హౌస్ లిస్టింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ హౌస్ లిస్టింగ్ ప్రకారం ఏ ఎన్యూమిరేటరు ఏ తారీఖు ఎప్పుడు మీ ఇంటికి వస్తాడో కూడా ముందే తెలుస్తుంది కాబట్టి దయచేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ సమయానికి వారికి అందుబాటులో ఉండి సమగ్రమైన సమాచారాన్ని ఎన్యూమిరేటర్స్కి ఆ ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి వాటికి అందించవలసిందిగా నేను ప్రజలందరికీ కూడా సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఈ సర్వే సమయానికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులుంటే ఆధార్ కార్డులు ధరణి పాస్ పుస్తకాలు రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా అంటే ఆ సర్వే చేయడానికి త్వరితగతిన ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా చెప్తా అట్లాగే ఈ సర్వేలో సేకరించబడిన కుటుంబాల సమాచారం గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్ను జాగ్రత్తగా భద్రపరుస్తారు